Mahadevi Vellanki gramam Ranapet mandalam Nagarkalni constituency Yadadistrict Memo Padmashali Padmashali laku central government em cheyaledu state government em cheyaledu ivaraku unna government lo subsidy ichiru anni chesiru adi అది మార్కెటింగ్ సదుపాయం కల్పించారు వీళ్ళు వచ్చి ఉన్న దానికి ఇంకా జీఎస్టీ పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ సాకర మంగళంలోకి అన్ని చేస్తున్నా అన్నట్టు చేస్తున్నారు కానీ సార్వజనికైతే సంపుతారు వీళ్ళు ఏది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇది ఎంత దొంగల రాజ్యం రౌడీ రాజ్యం ఇంకోటి గవర్నమెంట్ ఆ సంస్థలు మొత్తం అమ్ముతున్నాడు ఏది మోడీ వీడు సోడి గారు ఇది అంత మొత్తం అది ఈయన కూడా మొత్తం రౌడి రాజు నిన్న ఈ మధ్య కాలంలో కూడా నిన్న మొన్న మీడియాలో పేపర్లు వస్తుంది చూసినాం కేసీఆర్ కూడా ఔటర్ రింగ్ రోడ్డుని తక్కువ అమౌంట్ కి వేరే వాళ్ళకి ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి కూడా అన్ని మాటలే అంత వాళ్ళ ఇంత ముందు మోడీ అమ్మిండి ఇప్పుడు కేసీఆర్ అమ్ముతున్నది కూడా అది అది కరెక్ట్ మొత్తం వాళ్ళ గురించే వాళ్ళ అది నాయకుల గురించే చేస్తున్నారు తప్ప మొత్తం అది మన పరిపాలన తినురు తాగు అది తాగురి పేద ప్రజలతో మనకు లెక్క లేదు అంతా అది కాకలు కొడుతురు గదలకేస్తురు ఇది మొత్తం పేద ప్రజలు బతికే ప్రభుత్వాలు కావి సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఓన్లీ మీ వృత్తి మా వృత్తి ఒకటే కాదు దేశం మొత్తం మీరు చేస్తున్నది అంటే ఇదివరకు వ్యవసాయం వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అన్ని కులాలు అన్నీ బాధపడుతున్నాయి పేదోళ్ళు అనేటోళ్ళు ఇబ్బంది పడుతారు కాలి 20% బాగుపడుతారు ఏది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా పన్నుల భారం అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముతారు ఒకటి తర్వాత ఒకటి అమ్ముకొస్తున్నారు ఉన్న జీతాలు అమ్మినాక పేదోనికి ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి ఉద్యోగాలు కాదు వాళ్ళకి కావాల్సింది అంబానీ అదానీ బతుకులు కోటీశ్వరుల బతుకులు కావాలి వాళ్ళు ఎందుకంటే ఎలక్షన్లు పండిస్తారు ఆ ఎలక్షన్ వీళ్ళు ప్రజలు గొర్రెలు ఆ ప్రజలు గొర్రెలు పైసలు ఇస్తే ఓటేస్తారు అంతే ప్రజలు ఓట్ల టైములు పైసలు ఇవ్వాలి మనం గట్టి గెలవాలి వీళ్ళని మొత్తం సొంక తినాలి అయితే వాస్తవానికి ఈరోజు ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన సభకు వస్తున్నారు కదా నిరుద్యోగులకు హామీ ఇస్తున్నారు కదా ప్రస్తుతం మరి ఇది చనిపోయిన వాళ్ళు కదా అమరులైన వాళ్ళకి వాళ్ళకి ఏదో హామీ ఇస్తారని తెలిసింది రెండవది ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఒక హామీ ఇచ్చిండు ఇంటికో ఉద్యోగం వస్తుంది రెండవది 1,00,000 ఉద్యోగాలు ఒక్కసారి వస్తాయని హామీ ఇచ్చింది కదా ప్రస్తుతానికి రాలేదు ఉన్న ఉద్యోగాలను తీసేసిండు ఒకవేళ ప్రియాంక గాంధీ గారు వస్తే హామీ ఇస్తే కరెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే అమలవుతుందని అన్నా 60% అమలవుతుంది 100% చెప్పలేం కానీ 60% మాత్రం అమలవుతుంది అప్పుడు అది నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను ఆ డిగ్రీ నుంచి కూడా చూస్తున్నా చాలా ఇబ్బంది అవుతున్నది ఒక్క కూడా అప్పుడు ఏదన్నా పని చేసుకున్నా బతుకుని ఇప్పుడు పని చేసుకుని కూడా బతికే కాలం లేదు చేసిన 12 రూపాయలు సగం పోతుంది బతికే కాలమే లేదు గొర్రె అది గుర్తుపోతుందో బరి అంది అన్నట్టు ఉంది ఒకవేళ ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు హామీ ఇస్తున్నారు ఒకవేళ నిరుద్యోగులు వాళ్ళ హామీ ప్లస్ రైతులు ఇంతకుముందు రైతు డిక్లరేషన్ అది డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు కులవృత్తులు కూడా అన్ని బాగుపడతాయి కులవృత్తులు ఇంతకుముందు వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టారు ఇక్కడ చూస్తే నిరుద్యోగ ఘర్షణ అని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇస్తున్నారు ఇంకో రెండవది ఏంటంటే అమరుడైన కుటుంబాలకి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నారు ఒకవేళ హామీ ఇచ్చారంటే కరెక్ట్గా అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏది వస్తే ఏ పార్టీ వస్తే బాగా మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ 60% అమలు పరుస్తుంది ఇక మిగతా 40% అంటే చెప్పలేము 60% మాత్రం అమలు పరుస్తుంది అదే కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారు భారతదేశం బాగుపడుతుంది అది వరకు అన్ని ఎక్స్పోర్ట్ కూడా పద్మశాలి ఎక్స్పోర్ట్ కూడా ఆయన ఎక్స్పోర్ట్ కూడా జరిగింది ఇప్పుడు ఏది అసలుకు ఫండమెంటల్ రూల్స్ ప్రకారము భారత రాజ్యాంగ రూల్స్ ప్రకారము అది ముడి సరుకుని ఎగుమతి చేయకూడదు భారత రాజ్యాంగ ప్రకారం ముడి సరుకుని ఎగుమతి చేయ ఈయన పత్తి ఎగుమతి చేసాడు పత్తి ఎగుమతి చేసాడు ఎంత విధవన అంటూ మా నాయకులు ఒక అది ప్రజా బాగుపడాలంటే అది చిన్న పరిశ్రమ ఎక్కువ కావాలి పేద ప్రజలు బాగుండాలి ఈయన ఏమైనా కరవడి పద్ధతులకు బాగా చేస్తుంది కార్పొరేట్ సంస్థ కార్పొరేట్ ఈ కేసీఆర్ అంతే మోడీ అంతే
కాకపోడి సంస్థలే బాగుపడతాయి తప్ప పేద ప్రజలు బాగుపడే కారణం లేదు. అది పేద ప్రజలు బాగుపడాలంటే రైతులు బాగుపడాలన్నా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ కావాలంటే రావాలంటారు. రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అవుతుంది. ఇదివరకు ఇప్పుడు ఈనాడు అప్పుడు వాజ్పేయి అనే ఒక పద్ధతి లెక్క చేసిండు. ఈ మోడీ ఈ అమిత్ షా వీళ్ళంతా రౌడీ రాజ్యం ఎవరు చేయలేదు అంటే మామూలుగా.